Hello everyone, welcome to Job Studies. ఈ వీడియోలో మనం ఏప్రిల్ మంత్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని ఈ 8 కేటగిరీస్ లో చూడబోతున్నాం. ఈసారి ఒక స్మాల్ చేంజ్ చేయడం జరిగింది. అదేంటి అనంటే డిఫెన్స్ కేటగిరీని తీసి సైన్స్ కేటగిరీని యాడ్ చేయడం జరిగింది. ఎందుకు అనంటే ఈ కరోనా వైరస్ నుండి డిఫెన్స్ సంబంధించిన యాక్టివిటీస్ చాలా వరకు తగ్గడం జరిగింది ఆల్మోస్ట్ ని. అదే టైంలో సైన్స్ సంబంధించిన యాక్టివిటీస్ పెరగడం జరిగింది. అలాగే ఈ వీడియో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎస్పిరెంట్స్ సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సరే లేదా బ్యాంకింగ్ ప్రిపేర్ అయినా సరే ఈ వీడియో డెఫినెట్లీ హెల్ప్ఫుల్ కాగలదు. ఇప్పటికీ మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. అలాగే మా ఫేస్బుక్ పేజ్ జాబ్ స్టడీస్ ని లైక్ చేసి ఫాలో చేయండి. మా టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ కావచ్చు. ఇక్కడ మీకు వీడియోస్ అప్డేట్స్ తో పాటు టైం టు టైం ఎగ్జామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అవార్డ్స్ చూస్తున్నా. హీరో టు ఎనిమల్స్ అవార్డు దొరికింది ఒడిశా చీఫ్ మినిస్టర్ అయిన నవీన్ పట్నాయక్ గారికి. లాక్డౌన్ టైంలో అర్బన్ కమ్యూనిటీ ఎనిమల్స్ అంటే జనరలీ సిటీలలో తిరిగే ఆవులు కానీ లేదా ఈవెన్ కుక్కలు కూడా ఈ టైంలో ఫుడ్ లేక చనిపోకూడదని ఒడిశా గవర్నమెంట్ దాదాపు 54 లక్ష రూపీస్ ని వీటి గురించి ఎస్పెషల్లీ రిలీజ్ చేయడం జరిగింది. అందుకే పెటా అనే ఈ ఎనిమల్ కేర్ టేకర్ ఆర్గనైజేషన్ ఒడిశా చీఫ్ మినిస్టర్ అయిన నవీన్ పట్నాయక్ గారికి ఈ అవార్డుతో బహుకరించారు. విలియం ఈ కోల్బీ అవార్డ్, ఇది మిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక లిటరేచర్ అవార్డ్. దీని వినేయరు ఎడమ్ హిగెన్బతెమ్ అండ్ బుక్ మిడ్ నైట్ ఇన్ చెర్నోబిల్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ న్యూక్లియర్ డిజాస్టర్. 13th ఇంటర్నేషనల్ అరబ్ ఫిక్షన్ ప్రైజ్ విన్నర్ అల్జేరియన్ ఆథర్ అబ్దెల్ అవహాబ్ ఐసోయి అండ్ నోవెల్ ద స్పార్టన్ కోడ్. ఈ నోవెల్లో ఆటోమన్ ఎంపైర్ మరియు ఫ్రెంచ్ కొలోనియల్ పవర్స్ మధ్య జరిగిన స్ట్రగల్ పైన ఉంది. ఎడిసన్ అవార్డ్, దీని వినర్ టాటా పవర్స్ కంపెనీ లిమిటెడ్ వీల్ క్యాంపెయిన్ క్లబ్ ఎనర్జీ స్విచ్ ఆఫ్ టు స్విచ్ ఆన్. ఈ అవార్డ్ వరల్డ్ లో ది బెస్ట్ ఇన్నోవేషన్ అలాగే ఇన్నోవేటర్స్ కి ఇస్తారు. ఇప్పుడు అపాయింట్మెంట్స్ చూస్తున్నా. రీసెంట్లీ 3 స్టేట్స్ సంబంధించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ చేంజ్ అయ్యారు. ఒడిశాకి మహమ్మద్ రఫీక్, మేఘాలయకి బిశ్వనాథ్ సోమదర్, బాంబేకి దీపంకర్ దత్తా, యునైటెడ్ నేషన్స్ కి ఇండియా నుంచి నెక్స్ట్ అంబాసిడర్ టిఎస్ తిరుమూర్తి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి న్యూ సెక్రటరీ కపిల్ దేవ్ త్రిపాఠి, ఈయన ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, నాస్కమ్ చైర్మన్ యుబి ప్రవీణ్ రావు. నాస్కమ్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. న్యూ చీఫ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొతారి, అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ సురేష్ ఎన్ పటేల్. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లో మొత్తం 3 మెంబర్స్ ఉంటారు, అంటే హైయర్ లెవెల్లో ఒకరు చైర్పర్సన్, మిగతా 2 కమిషనర్స్. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కి ప్రెసిడెంట్ ప్రకాష్ కుమార్. క్రెడిట్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్, ఇదొక రేటింగ్ ఏజెన్సీ, దీనికి MD అలాగే CEO అజయ్ మహాజన్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క ఎక్స్టర్నల్ అడ్వైజరీ గ్రూప్ కి మన ఫార్మర్ RBI గవర్నర్ రఘురామ్ రజన్ గారు ఒక మెంబర్ గా సెలెక్ట్ అయ్యారు. మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్, దీనికి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ పురువార్. ఇప్పుడు సమిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ చూస్తున్నా. ఈ సిచ్యువేషన్ లో మోస్ట్లీ అన్ని సమిట్స్ లేదా కాన్ఫరెన్సెస్ ఇవన్నీ కూడా పోస్ట్ పోన్ అవడం జరిగింది, కానీ కొన్ని మాత్రమే జరిగేవి వర్చువలీ అంటే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా. వీటిలో పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్, దీన్ని జర్మనీ హోస్ట్ చేసింది. దీన్ని మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ప్రకాష్ జవేద్కర్ గారు అటెండ్ చేశారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క యాన్యువల్ మీటింగ్ కి మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అటెండ్ చేశారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కి బ్రిక్స్ కంట్రీస్ ఫార్మ్ చేసేవి, దీని హెడ్ క్వార్టర్ చైనాలో ఉన్న సంఘాయిలో ఉంది. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో COVID-19 గురించి వరల్డ్ బ్యాంక్ ఇండియాకి $1 బిలియన్ అంటే దాదాపు 7,000 crore రూపీస్ ని సహాయంగా ఇచ్చింది. అలాగే ఎస్ఎన్ డెవలప్మెంట్ బ్యాంక్ $2.2 బిలియన్ ని సహాయంగా ఇవ్వడం జరిగింది. ఇజ్రాయెల్ యొక్క ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ బ్యాంక్ ని టాటా కన్సల్టెన్సీ సర్వీస్ 2021 లో లాంచ్ చేయబోతుంది. సెటిలైట్ నోర్, ఇది ఇరాన్ యొక్క ఫస్ట్ మిలిటరీ సెటిలైట్, దీన్ని ఇరాన్ స్వయంగా లాంచ్ చేసింది. వరల్డ్స్ టాప్ రేటింగ్ ఏజెన్సీ ప్రకారంగా ఇండియా GDP గ్రోత్ రేట్ ఫినాన్షియల్ ఇయర్ 2021 కి ఎలా ఉంటుంది అనేది చూస్తున్నా. క్రిజల్, ఇది ఇండియన్ బేస్డ్ రేటింగ్ ఏజెన్సీ, దీని ప్రకారంగా 1.8%.
మూడీస్ ఇది అమెరికన్ బేస్డ్ రేటింగ్ ఏజెన్సీ, దీని ప్రకారంగా 0.2%. ఫిచ్ ఇది కూడా అమెరికన్ బేస్డ్ రేటింగ్ ఏజెన్సీ, దీని ప్రకారంగా 1.8% ఉంటుంది. ఇవి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి తక్కువగా ఉన్నవి. రాబోయే రోజుల్లో కానీ సిచ్యువేషన్ బాగైనట్లయితే డెఫినెట్లీ పెరగినందుకు అవకాశాలు ఉన్నవి. ఇప్పుడు నేషనల్ ఈవెంట్స్ చూసుకుందాం. ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అలాగే ఎంపీల యొక్క శాలరీస్ ని 30% తగ్గించడం జరిగింది. ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కి 5 లాక్ రూపీస్, ప్రైమ్ మినిస్టర్ కి 2 లాక్, అలాగే ఎంపీల కి 1 లాక్ రూపీస్ అనేవి ఎవ్రీ మంత్ దొరుకుతున్నవి. 30% తగ్గాక ఒక ఎంపీకి 70,000, ప్రైమ్ మినిస్టర్ కి 1,40,000, ప్రెసిడెంట్ కి 3,50,000 రూపీస్ దొరకడం జరుగుతుంది. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఇదొక స్కీమ్. దీని ప్రకారంగా ప్రతి ఎంపీని ఎవ్రీ ఇయర్ 5 కోర్ రూపీస్ దొరకడం జరుగుతుంది. ఇప్పుడు ఇవి కూడా 2 ఇయర్స్ వరకు సస్పెండ్ చేయడం జరిగింది. సంజీవిని ఇదొక ఆపరేషన్, దీన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లాంచ్ చేసింది. దీని ద్వారా మాల్దీవ్స్ కి 6.2 టన్స్ ఎసెన్షియల్ మెడిసిన్స్ ని సప్లై చేయడం జరిగింది. కవచ్, దీని ఫుల్ ఫార్మ్ సెంటర్ ఫర్ ఆగ్మెంటింగ్ వార్ విత్ కోవిడ్-19 హెల్త్ క్రైసిస్. ఇదొక రేపిడ్ రెస్పాన్స్ టీమ్. దీన్ని ఐఐటి బాంబేలో ఉన్న ఒక డిపార్ట్మెంట్, సైన్ అంటే సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రినర్షిప్, దీన్ని స్థాపించింది. వీల్ పని వచ్చేసి కోవిడ్-19 సంబంధించి ఎవరైనా ఏటైనా తయారు చేసినా లేదా ఏటైనా కొత్తగా కనుక్కున్నా వాటిని వీళ్ళు ప్రాపర్లీ టెస్ట్ చేస్తారు, అలాగే వీలైతే వాళ్ళని సపోర్ట్ చేస్తారు. ప్రకృతి, దీని ఫుల్ ఫార్మ్ ప్రెడిక్షన్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ కరోనా ఇన్ఫెక్షన్స్ అండ్ ట్రాన్స్మిషన్ ఇన్ ఇండియా. దీన్ని ఐఐటి ఢిల్లీ డెవలప్ చేసింది. దీని ద్వారా మనకి స్టేట్ తో పాటు డిస్టిక్ వైజ్ కూడా ఎక్కడ ఎన్ని పాజిటివ్ కేసెస్ అనేవి తెలుసుకోవచ్చు. ఇప్పుడు స్టేట్ ఈవెంట్స్ చూస్తున్నా. మో ప్రతివ ఇదొక ఆన్లైన్ కల్చరల్ కాంపిటీషన్. దీన్ని ఒడిశా గవర్నమెంట్ యూనిసెఫ్ తో కలిసి లాంచ్ చేసింది. దీని ద్వారా పిల్లలకి ఎంగేజ్ చేయొచ్చు. రక్త సర్వ యాప్, దీన్ని ఛత్తీస్గఢ్ పోలీస్ డెవలప్ చేసింది. దీని ద్వారా క్వారంటైన్ లో ఉన్న వ్యక్తుల్ని ఈజీలీ ట్రాక్ చేయొచ్చు మనము. కోవిడ్ కేర్ యాప్, దీన్ని అరుణాచల్ ప్రదేశ్ లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా క్వారంటైన్ పీపుల్ అలాగే కోవిడ్-19 పేషెంట్స్ వాళ్ళ హెల్త్ స్టేటస్ ని స్వయంగా డాక్టర్స్ కి రిపోర్ట్ చేయొచ్చు. కోవిడ్-19 పేషెంట్స్ కి ఆయుర్వేద ట్రీట్మెంట్ యూజ్ చేసిన ఫస్ట్ స్టేట్ గోవా. ప్లాజ్మా థెరపీ, కోవిడ్-19 పేషెంట్స్ కి ఇదొక ట్రీట్మెంట్ టెక్నిక్. దీని ద్వారా రికవరీ అయిన పేషెంట్ బ్లడ్ నుండి యాంటీబాడీస్ తీసుకుని ప్రెజెంట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాడీస్ కి ఇంజెక్ట్ చేస్తే వీళ్ళు కూడా రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నావన్నమాట. ఈ టెక్నిక్ ని ఇండియాలో ఫస్ట్ యూజ్ చేశారు లక్నోలో ఉన్న కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో. ఫుల్ టెస్టింగ్, ఇదొక టెస్టింగ్ టెక్నిక్. దీని ద్వారా ఎట్ ఏ టైం 5 వ్యక్తులు టెస్ట్ చేయొచ్చు. ఒకవేళ కానీ రిజల్ట్ నెగిటివ్ వచ్చినట్టయితే అప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ పాజిటివ్ వస్తే అప్పుడు సెపరేట్ చేసి టెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని స్టార్ట్ చేసిన ఫస్ట్ స్టేట్ ఉత్తరప్రదేశ్, దాపోరిజో బ్రిడ్జ్. దీన్ని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న సుబాన్సిరి రివర్ పైన కట్టడం జరిగింది. ఆయు అండ్ సెహత్ సాతి యాప్, దీన్ని రాజస్థాన్ లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా ప్రజలు డాక్టర్స్ కి ఆన్లైన్ లో కన్సల్ట్ చేయొచ్చు, అవసరమైతే మెడిసిన్స్ కూడా ఆన్లైన్ లోనే ఆర్డర్ చేయొచ్చు. వర్చువల్ కోర్స్ అంటే కోర్స్ కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరుగుతాయి. వీటిని ఫస్ట్ స్టార్ట్ చేసిన స్టేట్ ఉత్తరప్రదేశ్. జీవన్ శక్తి యోజన, దీన్ని మధ్యప్రదేశ్ లాంచ్ చేసింది. ఈ యోజన ప్రకారంగా సిటీస్ లో ఉన్న మహిళలు మాస్కులు తయారు చేసి ఒక మాస్క్ 11 రూపాయల లెక్కన అమ్మొచ్చు. ధన్వంతరి స్కీమ్, దీన్ని అసమ్ లాంచ్ చేసింది. దీని ద్వారా మెడిసిన్స్ ని హోమ్ డెలివరీ చేయొచ్చు. జీవన్ అమృత్ యోజన, దీన్ని మధ్యప్రదేశ్ లాంచ్ చేసింది. ఈ యోజన ప్రకారంగా ఇమ్యూన్ సిస్టమ్ ని పెంచొచ్చు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది ఆంధ్రప్రదేశ్ లో విజయనగరం డిస్టిక్ లో ఉంది. దీన్ని ఇప్పుడు తమిళనాడులో ఉన్న జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్ చేయబోతుంది. ఆపరేషన్ సీల్డ్, సీల్డ్ ఫుల్ ఫామ్ ఎస్ ఫర్ సీలింగ్ ఫర్ ఏరియా, హెచ్ ఫర్ హోమ్ క్వారంటైన్, ఐ ఫర్ ఐసోలేషన్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్, ఇ ఫర్ ఎసెన్షియల్ సర్వీస్, ఎల్ ఫర్ లోకల్ శానిటైజేషన్, డి ఫర్ డోర్ టు డోర్ సర్వే. దీన్ని ఢిల్లీ లాంచ్ చేసింది. ఇప్పుడు స్పోర్ట్స్ లో చూస్తామా. విజిడెన్స్ క్రికెటర్స్ ఎల్మ్నాక్ 2020 ఎడిషన్ లో లీడింగ్ మేల్ క్రికెటర్ ఇంగ్లాండ్ చెందిన బెన్ స్టాక్, అలాగే లీడింగ్ ఫిమేల్ క్రికెటర్ ఆస్ట్రేలియాకి చెందిన ఎలిస్ పెరీ. విజిడెన్ క్రికెటర్స్ ఎల్మ్నాక్ అనేది ఇదొక బుక్, దీన్ని బైబిల్ ఆఫ్ క్రికెట్ అని కూడా అంటారు. యునైటెడ్ స్టేట్స్ యొక్క నేషనల్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ జే అరుణ్ కుమార్, ఈయన ఫార్మర్ కర్ణాటక క్రికెట్ ప్లేయర్. అలాగే చైనీస్ వర్చువల్ గ్రాండ్ ఫిక్స్
ఫార్ములా వన్ రేస్ విన్నర్ వచ్చేసి ఫెరారీ రైడర్ అయిన చార్లెస్ లెక్లెర్క్. 2022 ఎస్సియన్ పెరాగేమ్స్ యొక్క మస్కెట్ ఫెయిఫెయి, దీన్ని చైనాలో డివైన్ బర్డ్ అని కూడా అంటారు. అలాగే దీన్ని హాస్ట్ చేయబోతుంది చైనాలో ఉన్న హ్యాంగ్ జో సిటీ. ఐఎమ్ బ్యాడ్మింటన్ అనే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ యొక్క క్యాంపెయిన్ కి అంబాసిడర్ పివి సింధు. ఫిఫా యొక్క లేటెస్ట్ ర్యాంకింగ్ లో ఇండియా ర్యాంక్ 108th పొజిషన్. ఫస్ట్ లో ఉంది బెల్జియం, సెకండ్ ఫ్రాన్స్, థర్డ్ లో ఉంది బ్రెజిల్. అలాగే ఫ్రెంచ్ లో ఫిఫా ఫుల్ ఫామ్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్, ఇంగ్లీష్ లో చూసుకుంటే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్బాల్. ఇప్పుడు ఇంపార్టెంట్ డేస్ చూస్తున్నాం. 2 ఏప్రిల్ వచ్చేసి వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే, దీని థీమ్ ద ట్రాన్జిషన్ టు అడల్ట్హుడ్. 7 ఏప్రిల్ వరల్డ్ హెల్త్ డే, వెరీ ఇంపార్టెంట్, థీమ్ వచ్చేసి సపోర్ట్ నర్సెస్ అండ్ మిడ్ వైఫ్స్. మిడ్ వైఫ్స్ అంటే వీళ్ళు కూడా నర్సెసే, కాకపోతే వీళ్ళు లేబర్ రూమ్ లో ఉంటారు. 10 ఏప్రిల్ వరల్డ్ హోమియోపతి డే, థీమ్ వచ్చేసి లింకింగ్ రీసెర్చ్ విత్ ఎడ్యుకేషన్ అండ్ క్లినికల్ ప్రాక్టీస్, అడ్వాన్సింగ్ సైంటిఫిక్ కొలాబరేషన్. 17 ఏప్రిల్ వరల్డ్ హెమోఫీలియా డే, థీమ్ గెట్ ప్లస్ ఇన్వాల్వ్. 18 ఏప్రిల్ వరల్డ్ హెరిటేజ్ డే, దీని థీమ్ వచ్చేసి షేర్డ్ కల్చర్, షేర్డ్ హెరిటేజ్ అండ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. 21 ఏప్రిల్ వచ్చేసి సివిల్ సర్వీసెస్ డే, వెరీ ఇంపార్టెంట్. 22 ఏప్రిల్ ఎర్త్ డే, థీమ్ వచ్చేసి క్లైమేట్ యాక్షన్. 24 ఏప్రిల్ నేషనల్ పంచాయతీరాజ్ డే, వెరీ ఇంపార్టెంట్. 25 ఏప్రిల్ వరల్డ్ మలేరియా డే. 26 ఏప్రిల్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో చూస్తున్నా, రుహుదర్ ఇది ఒక లో కాస్ట్ మెకానికల్ వెంటిలేటర్. జనరలీ ఒక వెంటిలేటర్ కాస్ట్ అరౌండ్ 15 లాక్ రూపీస్, కానీ దీన్ని తయారు చేయడానికి కేవలం 25,000 రూపీసే ఖర్చు అయ్యాయి. అలాగే దీన్ని తయారు చేశారు ఐఐటి బాంబే, ఎన్ఐటి శ్రీనగర్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన స్టూడెంట్స్. ప్రాణవాయు ఇది కూడా ఒక లో కాస్ట్ పోర్టేబుల్ వెంటిలేటర్. పోర్టేబుల్ అంటే ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్ కి ఈజీలీ మూవ్ చేయొచ్చు అనమాట. దీన్ని తయారు చేశారు ఐఐటి రూర్కి, రిషికేశ్ లో ఉన్న ఎయిమ్స్ తో కలిసి. వైటల్ ఇది కూడా ఒక హై ప్రెషర్ వెంటిలేటర్. దీన్ని నాసా తయారు చేసింది. వైటల్ అంటే వెంటిలేటర్ ఇంటర్వెన్షన్ టెక్నాలజీ, యాక్సెసిబుల్ లోకలీ. విలోకన ఇది ఒక సంస్క్రిట్ వర్డ్, దీని మీనింగ్ ఫైండింగ్ అవుట్. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమాంటిక్ సెర్చ్ ఇంజిన్. దీన్ని డెవలప్ చేసింది కేరళలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. మామ్ అంటే మల్టీ ఫీడ్ ఆక్సిజన్ మేనిఫోల్డ్, దీన్ని విశాఖపట్నంలో ఉన్న నేవల్ డాక్ యార్డ్ డెవలప్ చేసింది. దీని ద్వారా ఎట్ ఏ టైం అంటే ఒకేసారి మల్టిపుల్ పేషెంట్స్ ని ఆక్సిజన్ సప్లై చేయొచ్చు. ఆయుసింగ్ ఇది ఒక డిజిటల్ స్టెథిస్కోప్, దీన్ని ఐఐటి బొంబే డెవలప్ చేసింది. దీని ద్వారా డాక్టర్స్ మరియు కోవిడ్-19 పేషెంట్స్ మధ్యన ఫిజికల్ కాంటాక్ట్ ని తగ్గించవచ్చు. వార్డ్ బోట్ ఇది ఒక రోబోట్, దీన్ని ఐఐటి రోపర్ డెవలప్ చేసింది. దీని ద్వారా ఐసోలేషన్ వార్డ్ లో ఉన్న కోవిడ్-19 పేషెంట్స్ కి ఫుడ్ మరియు మెడిసిన్స్ ని సప్లై చేయొచ్చు. కార్మి బోట్ దీన్ని డెవలప్ చేసింది కోచి బేస్డ్ అయిన ఒక స్టార్టప్ అసిమో రోబోటిక్స్. దీన్ని ప్రజెంట్ కేరళ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డిప్లో చేయడం జరిగింది. అక్కడ దీని ద్వారా కోవిడ్-19 పేషెంట్స్ కి ఫుడ్ మరియు మెడిసిన్స్ ని సప్లై చేయబోతున్నారు. పథో డిటెక్ట్ కోవిడ్-19 కిట్ ఇది ఫస్ట్ ఇండియన్ మేడ్ కోవిడ్-19 టెస్టింగ్ టూల్. దీన్ని పూణేలో ఉన్న మై ల్యాబ్ లో 25 సైంటిస్ట్ 6 వీక్స్ కష్టపడి దీన్ని డెవలప్ చేశారు. ఆ టీమ్ కి లీడర్ మినల్ దకవే. ఫెలుడా ఇది ఒక లో కాస్ట్ పేపర్ బేస్డ్ కోవిడ్-19 టెస్ట్ కిట్. దీన్ని తయారు చేసిన సైంటిస్ట్ డాక్టర్ సౌవిక్ మైటి అండ్ డాక్టర్ దేవోజ్యోతి. వీళ్ళు సిఎస్ఐఆర్ కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీకి సంబంధించిన సైంటిస్ట్. అలాగే సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఆర్టెమిస్ ప్రోగ్రామ్ ఇది ఒక నాసా ప్రోగ్రామ్. దీని ద్వారా 2024 కల్లా మూన్ యొక్క సౌత్ పోల్ పైన ఫస్ట్ హ్యూమన్ బేస్ క్యాంప్ ని నాసా సెటప్ చేయబోతుంది. సన్ రైజ్ మిషన్ దీని ఫుల్ నేమ్ వచ్చేసి సన్ రేడియో ఇంటర్ఫెరోమీటర్ స్పేస్ ఎక్స్పెరిమెంట్ మిషన్. దీని ద్వారా నాసా సూర్యుడి నుండి ఉత్పన్నమవుతున్న సోలార్ పార్టికల్ స్టార్మ్స్ వీటి యొక్క కారణాలని ఈ మిషన్ ద్వారా స్టడీ చేయబోతుంది. ఇప్పుడు ఫైనలీ ఒబిచ్యూరీస్ చూస్తున్నా. దేవానంద్ కొన్వర్ ఇన్ ఫార్మర్ బీహార్
అండ్ త్రిపుర గవర్నర్ మేరియా తిర్సా. ఈమె స్పెయిన్ ప్రిన్సెస్, కరోనా వైరస్ నుండి చనిపోయిన ఫస్ట్ రాయల్ తను. అర్జున్ దేవ్ లెజెండరీ హిస్టోరియన్. ఫిలిప్ ఎండర్సన్ ఈయన నోబెల్ ప్రైజ్ విన్ అయిన ఫిజిసిస్ట్. గీతా రామ్జీ ఆఫ్రికాకు చెందిన వరల్డ్ రినౌండ్ వైరలజిస్ట్. ఎంకే అర్జునన్ మలయాళం మ్యూజిక్ కంపోజర్. రిషి కపూర్ వెటరన్ బాలీవుడ్ యాక్టర్. శాంతి హిరానంద్ చావ్లా హిందుస్థానీ క్లాసికల్ సింగర్. రిఫాత్ చాద్రిజీ ఈయన ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇరాకీ ఆర్కిటెక్చర్. అశోక్ దేశాయ్ ఫార్మర్ అటార్నీ జనరల్. ఇర్ఫాన్ ఖాన్ వెటరన్ యాక్టర్. ఆర్వి బుస్కుటే ఫ్రీడమ్ ఫైటర్. సహరే ఒరం ఈయన ట్రైబల్ లీడర్. ఫ్రెండ్స్, ఇవి ఏప్రిల్ మంత్ సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అని అనిపిస్తే డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే కామెంట్ చేసి మీకు ఎలా అనిపించిందో మాకు తెలియచేయచ్చు. జై హింద్.